పీఠం అధిష్ఠించబోయేది ఎవరు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఆయన ఓటమి లక్ష్యంగా వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఒకవేళ ఇక్కడి నుంచి టీడీపీ బరిలు దిగినా వైసీపీ పెద్దగా పట్టించుకునేది కాదేమో, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడించాలన్న టార్గెట్ తో వైసీపీ పావులు కదపడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయింది. అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలోకి దిగుతున్నానని స్వయంగా ప్రకటించడంతో ఆ సెగ్మెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగ గీత పేరు ముందుగానే ఖరారైంది. కాకినాడ ఎంపీగా ఉన్న ఆమె గతంలో పీఆర్పీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం వైపు మొగ్గు చూపడంతో ఇప్పుడు పీఆర్పీ అధ్యక్షుడి తమ్ముడికి ప్రత్యర్థి అయ్యారు. పవన్ పిఠాపురం రావడంతో అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు సీటు లేకుండా పోయింది. అయితే ఇప్పటికే పవన్ కోసం తన సీటు త్యాగం చేయడానికి సిద్ధమని ప్రకటించి ఉన్నారు వర్మ. పవన్ గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకుంటానని స్పష్టం చేశారు. పవన్ తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చాక చంద్రబాబుని కలిసి వచ్చిన వర్మ మరోసారి స్పందించారు. చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, జనసేనాని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు. వర్మ నిర్ణయంతో జన సైనికుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. పవన్ పిఠాపురం చేరకుండానే వర్మ ఆయన కోసం ప్రచారం మొదలుపెట్టడం గమనార్హం. ఆ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సరికొత్త సమీకరణలు, సరికొత్త లెక్కలు, గెలుపు మాది అంటే మాదేననే ధీమా వ్యక్తం చేస్తున్నాయి జనసేన వైసీపీ శ్రేణులు. పవన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఓడించడానికి పెద్ద స్కెచ్చే గీస్తున్నారట. అందులో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కు కీలక బాధ్యతలు కట్టబెట్టారట. పిఠాపురం సెగ్మెంట్ లో గెలుపోటములను నిర్ణయించేది కాపు ఓటర్లే. ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే బాధ్యతలను ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడకు అప్పగించారట జగన్. గతంలో పిఠాపురం నుంచి తనపై పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు ముద్రగడ. అయితే ఈసారి బేషరతుగా వైసీపీలో చేరిన ఆయన పోటీకి దూరంగా ఉండి కాపు ఓట్ బ్యాంక్ ను సమన్వయం చేసుకునే పనిలో పడ్డారట. అలాగే పిఠాపురంలో 3 మండలాలకు గాను 3 రాష్ట్ర నాయకులను వైసీపీ ఇన్ఛార్జీలుగా నియమించినట్లు తెలిసింది. పిఠాపురం మండల బాధ్యతలు ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి అప్పజెప్పితే, బీసీ సామాజిక ఓటింగ్ ఎక్కువగా ఉన్న యు కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాని ఇన్ఛార్జిగా నియమించినట్లు చెప్తున్నారు. బుల్లితెర నుంచి వెండితెర దాకా చిన్న చిత్రాల నుంచి భారీ సినిమాల వరకు, ఆన్ స్క్రీన్ నటుల నుంచి ఆఫ్ స్క్రీన్ టెక్నీషియన్ల దాకా త్రికొరసాల కన్నబాబును ఇన్ఛార్జిగా నియమించారట. గొల్లప్రోలు, కాపు సామాజిక ముఖ్య నేతలతో ఇప్పటికే ముద్రగడ కూడా రహస్య మీటింగ్ నిర్వహించారట. వీరందరికీ తోడు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ప్రత్యేక ఇన్ఛార్జిగా ద్వారంపూడి చంద్రశేఖర్ ను నియమించినట్లు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పై వంగ గీతాను గెలిపించడానికి వైసీపీ ఎన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నా తన విజయాన్ని అడ్డుకోవటం ఎవరితరం కాదన్న ధీమాతో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. సినీ హీరోగా అన్ని వర్గాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, పిఠాపురం నియోజకవర్గంలో బలమైన కాపు సామాజిక వర్గ ఓట్లు ఆయనకు ప్లస్ అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సెగ్మెంట్లో బలంగా ఉన్న టీడీపీ కేడర్, మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం పవన్ కు అదనపు బలం అవుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిలాంటి పరిస్థితుల్లో వైసీపీ స్ట్రాటజీలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.